కుక్కట్పల్లి 121 డివిజన్ లోని హనుమాన్ నగర్ లో టి నరసింహులు ఆధ్వర్యంలో 121 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చూపల్లి సత్యనారాయణరావుకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు రాము మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు తమకు ఓటు వేస్తారని, డివిజన్లో తమ నాయకుడు జూపల్లి సత్యనారాయణరావు అధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎర్రన్న, కాసిం యాదవ్, టైల్ శ్రీనివాసులు, రాము, పరమేష్ గౌడ్ పాల్గొన్నారు. డివిజన్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ నగర్లో పాదయాత్ర ప్రతిరోజు పాదయాత్ర అనేది చేస్తున్నాము. ఈరోజు కూడా అదేవిధంగా ముందుకు అన్నకు మద్దతుగా, జూపల్లి అన్న గారికి మద్దతుగా మేము ఈరోజు ప్రచారం చేశాము. నిన్న కేసీఆర్ గారు సారు, కేటీఆర్ గారు నిన్న రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్లో వచ్చే నెల నుండి అన్నీ ఉచితంగా నల్ల నీళ్లు కావడం, ఉచితంగా కరెంటు బిల్లే ఉండదు, వాటర్ బిల్ అనేదే ఉండదు, అలాంటి ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. వాటర్ ఒకటి, సెల్లున్ షాప్ వాళ్ళకి ఉచిత కరెంటు, వాహన పన్ను రద్దు, ట్యాక్సీలో 50% మాఫు, ఇంకా ల్యాండ్రీ షాప్లో కూడా అంతా విద్యుత్తు ఫ్రీ. అంటే ఇన్ని అవి సంక్షేమ పథకాలు ప్రకటించిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఎంత అంటే ఇక చెప్పుకోలేదు, పథకాలు అంటేనే లెక్కలేనని పథకాలు ఉన్నాయి. ప్రజల సంక్షేమం కొరకు ఇంత పథకాలు ఇస్తున్నందుకు మేము గర్వంగా ఈరోజు ఇంటింటి గడపకెళ్ళి ఓటు అడిగే హక్కు మాకుందని చెప్పేసి ఈ ప్రజా సమక్షంలో మేము తెలియజేసుకుంటున్నాము. అన్నను కూడా అత్యంతగా మెజారిటీతో గెలిపించుకొని అన్నకు మా బస్తి నుంచి కానుకగా మేము ఇస్తామని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ జూపల్లన్న గారి బాధ లేదని చాలా మంది ఎమ్మెల్యే గారి కృష్ణారావు గారు అభిమానము పార్టీగా పనిచేస్తున్నాము. దేనికి ఆశపడతలేదు, ఆయన అన్ని విధాలు మాకు సప్లై చేస్తున్నారు కాబట్టి మేము అందుకనే మేము పనిచేస్తున్నాం. వేరే ఉద్దేశం ఏమి లేదు.